తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామాలు పట్టణాల్లో సందడి వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలను దర్శించుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. క్రోధి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఏపీ తెలంగాణలోని ప్రధాన ఆలయాల్లో పంచాంగ శ్రవణానికి ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ప్రజలు షడ్ రుచులను కూడా ఆస్వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా అప్డేట్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్స్ కూడా ఇటు ఖమ్మం నుంచి శ్రీధర్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అట్లాగే నెల్లూరు నుంచి కూడా మహేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇటు గుంటూరులో నీల కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఖమ్మంలో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శ్రీధర్ కూడా ఉన్నారు. శ్రీధర్, అప్డేట్స్ ఏంటంటే ప్రతి పండుగను కూడా ఏ పండుగ అయినా కానీ ఒక దేవుడికి సంబంధించినటువంటి, అంటే వినాయక చవితి అంటే వినాయకుడికి, శివరాత్రి అంటే శివుడికి సంబంధించింది, కానీ ఈ ఉగాది అనేసరికి ఒక ప్రకృతికి సంబంధించింది. షడ్ రుచులు కావచ్చు, ప్రకృతి కావచ్చు, వీటికి ఒక సంబంధించినటువంటి పండుగ. అన్ని ఆలయాలకు అందరు వెళ్తా ఉంటారు, ఒక ప్రత్యేకించి ఈ ఆలయమే అని లేదు, ఏం లేదు. సో ఏంటి అక్కడ ఎలా ఉంది పరిస్థితి? పవన్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఉగాది పర్వదినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు, ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరుతున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా ఆలయాలకు చేరుకుని స్వామిని అమ్మవారిని దర్శించుకుని ఉగాది పర్వదినోత్సవ వేడుకలు భక్తులందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ రోజు ఉగాది పర్వదినోత్సవం సందర్భంగా ఆలయాల్లో ప్రముఖంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించడంతో పాటు ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరి భక్తులు కూడా ఏదైతే మామిడి ప్రసాదం ఉంటుందో, వేపపు ప్రసాదం ఉంటుందో, ఆ ప్రసాదాన్ని కూడా అందిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలు చేరుకుని స్వామి అమ్మవారిని దర్శించుకుని కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఈ రోజు తెలుగు సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఈ క్రోధి నామ సంవత్సరంలో తమని తమ కుటుంబ సభ్యులను కూడా చల్లగా చూడాలి, అన్ని తాము కోరిన కోరికలన్నీ కూడా నెరవేరే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పేసి భక్తులందరూ కూడా ఆలయాలు చేరుకుని స్వామిని వేడుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని వీడియోస్ కాలనీలో ఉన్న కోదండ రామాలయంలో ఉన్న ఇక ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే భద్రాచలంలో ఏ విధంగానైతే స్వామివారు శంకుచక్ర ధనుర్బాణాలతో అమ్మవారిని తన ఎడమవైపున కూర్చోబెట్టుకుని పక్కనే లక్ష్మణ స్వామితో భక్తులకు ఏ విధంగా దర్శనమిస్తారో అదేవిధంగా ఈ ఆలయంలో స్వామి అమ్మవారు లక్ష్మణ స్వామి కూడా భక్తులకు దర్శనమిస్తుంటారు. అంతేకాకుండా భద్రాచలంలో ఏ విధంగానైతే కళ్యాణం జరుగుతుందో అక్కడైతే అక్కడ ఏ విధంగా అయితే స్వామివారికి అభిషేకాది ఉత్సవాది కార్యక్రమాలు నిర్వహిస్తారు, అదేవిధంగా ఇక్కడ ఈ ఆలయంలో కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆలయ కమిటీ చైర్మన్ కూడా మనతో ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. ఈ ఆలయానికి ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరికి స్వామి అమ్మవారి దర్శనంతో పాటు మా వేప పువ్వు పచ్చడిని కూడా ప్రసాదం అందించేందుకు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ మనతో ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. ఈ రోజు ఉగాదికి సంబంధించి భక్తులు పోటెత్తారు, పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా వస్తున్నారు. ఎటువంటి ఏర్పాటు చేశారు? భక్తులందరికీ ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులకి, మరి మా ఆలయ కమిటీకి వచ్చేటువంటి భక్తులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఏది ఏమైనా ఇప్పుడు 5వ సంవత్సరంలోకి మేము అడుగెట్టాము కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మేము ఈ ఉగాది పండుగని, పర్వదినాన్ని చాలా అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటాము. ఎందుకంటే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ భక్తులందరికి కూడా మేము షడ్రుచులతో తయారు చేసినటువంటి పచ్చడిని అందరికీ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈరోజు మంగళవారం వచ్చింది కాబట్టి ఈ మంగళవారం నాడు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి మరి విష్ణు సహస్రనామము, హనుమాన్ చాలీస, గోవింద నామాలు, లింగాస్కము, ఇవన్నీ కూడా సాయంత్రం పూట ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులు ఉదయం 6 గంటల నుంచి వస్తున్నారు కాబట్టి ఆ భక్తులందరికీ కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా భక్తులందరికీ కూడా క్యూ లైన్లో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరికీ కూడా ఈ ఏబిఎన్ ద్వారా మేము ఇలాంటి కార్యక్రమాన్ని మరి అందరికీ కూడా తెలియజేయడానికి మరి ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి ఏబిఎన్ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా 17వ తారీఖు నాడు శ్రీరామనవమిని కూడా పెద్ద ఎత్తున నిర్వహించడానికి, అదేవిధంగా 4 నుంచి 5 వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాము. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో, ఎప్పుడూ కూడా ఈ గుళ్ళో ఏ కార్యక్రమం చేపట్టినా కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇందాక వారు చెప్పినట్టుగా మరి ఇక్కడ ఉన్నటువంటి మూల విరాట్లు భద్రాచలంలో ఏ విధంగానైతే ఉన్నాయో అమ్మవారు రాముల వారు కుడి తొడ మీద అమ్మవారిని కూర్చోబెట్టుకొని భక్తులకి మరి నిత్యం దర్శన భాగ్యం కలగజేస్తూ వారి కోరుకున్నటువంటి కోరికల్ని తప్పకుండా ఈ గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో మందికి ఎన్నో రకాలైనటువంటి కోరికలు తీర్చుకోవడం జరిగింది.
థ్యాంక్ యూ పవన్. ఈ ఒక్క కోదండరామాలయమే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. అన్ని ఆలయాల్లో, ఖమ్మం నగరంలో ఉన్న రాజరాజేశ్వరి ఆలయం, గుంటుమల్లేశ్వర స్వామి ఆలయం, నీలాద్రి ఉన్న నీలాద్రీశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా జోలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు అన్ని క్షేత్రాల్లో, అన్ని ఆలయాల్లో కూడా కిక్కిరిసిపోయిన వైభవంగా ఘనంగా ఉగాది పర్వదినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి పవన్. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా భక్తులు పెద్ద ఎత్తున ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ కొత్త సంవత్సరం అందరికీ కూడా సుఖ సంతోషాలు కలగాలి, అందరూ కూడా శుభంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆలయాలకి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం ఆలయాల్లో ప్రత్యేకంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు పవన్. థ్యాంక్ యూ శ్రీధర్.